ఈ నెల 25వ తేదీన ధరణి పోర్టల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారని, పోర్టల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లతో ధరణి పోర్టల్ నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ కు అనుగుణంగా ధరణి పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగిందని, పారదర్శకంగా, జవాబుదారీతనం, సురక్షితంగా, భద్రతతో కూడిన పోర్టల్ను సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. పోర్టల్ను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వివరాలపై తహసీల్దార్లు జాయింట్ రిజిస్ట్రార్లుగా వివరిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ధరణి ద్వారా 570 మండలాల్లో జాయింట్ రిజిస్ట్రార్లు వ్యవసాయ భూములను, 142 సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర రిజిస్ట్రార్లను నిర్వహిస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకునే వారు స్లాబ్ బుకింగ్ చేసుకోవడం జరుగుతుందని వివరించారు. అవసరమైన శిక్షణలు ఈ నెల 18న డెమ్మి రిజిస్ట్రేషన్లు ఒక్కో తహసీల్దార్ లేదా జాయింట్ రిజిస్ట్రార్లు 10 చొప్పున నిర్వహించాలని తెలిపారు. అవసరమైన ఏర్పాట్లు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బుర్గడే మాట్లాడుతూ అన్ని సలహాలను, ఆదేశాలను అమలు పరుస్తామని, మండలాల్లో ఏర్పాటు చేసి ధరణి కేంద్రాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, బైంస ఆర్డీఓ రాజు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.